కందుకూరులోని కందుకూరు గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లిని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించారు. ఎంపీతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి ఎంపీకి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో వేమిరెడ్డి మాట్లాడుతూ ఆలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అంకమ్మ ఆలయం అభివృద్ధిలో భాగంగా తన వంతుగా 50 లక్షలు అందిస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ ప్రకటనతో ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దర్శనం ముగించుకుని వేమిరెడ్డి ఎమ్మెల్యే రూప్ కుమార్ యాదవ్లు కందుకూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ది పనులపై ఎంపీకి ఎమ్మెల్యే వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడారు. కందుకూరులోకి అడుగు పెట్టగానే శ్రీ అంకమ్మ తల్లి దర్శనం జరగడం శుభ పరిణామమన్నారు. కందుకూరుకు వచ్చిన మొదటిసారే అంకమ్మ తల్లి దర్శనం జరగడం, వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇక్కడి నుంచి ప్రకటించడం అంతా అమ్మవారి సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఈ గుడి కమిటీ కానీ మీ ఎమ్మెల్యే గారు మైదరన్న ఎంత బాధ్యత తీసుకుంటే ఆ గుడి కట్టగలిగారు అది చూస్తుంటేనే. ఎందుకంటే ఇటువంటి నాగోడ్ నేను చేసుంటా, నేను చేస్తుంటా కాబట్టి నాకు తెలుసు దీనికి వెనక ఎంత ఎఫర్ట్స్ పెడితే కానీ అది అటువంటి గుడి పూర్తి చేయాలంటే చాలా కష్టం. కమిటీ కానీ అన్న కానీ మైదరన్న కానీ వీళ్ళు ఎంత శ్రద్ధ తీసుకొని అటువంటి ఈరోజు నిజంగా కూడా నాకు అనిపించింది ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. నేను ఇది చూడగలిగానే ఇటువంటి గుడి మనం నేను బయట లేని వాళ్ళు చెప్తే చాలా బాగా కట్టున్నారంటే సరే పోదామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా కూడా ఉంది, రావడం మంచిదైంది నేను అని. ఆ స్కల్ప్చర్ ఎవరో కానీ ఎవరు చేశారో ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చారని చెప్పారు, అతన్ని కూడా చాలా మెచ్చుకోవాలి. అవి చేయాలంటే ఎవరికన్నా తెలిసిన వాళ్ళు అరే వీళ్ళకి వీళ్ళు ఎంత వాళ్ళకి ఆ స్కల్ప్చర్కి క్వాలిటీ ఆఫ్ వర్క్ మనము ఇది దేశం ఇప్పుడు మన రాష్ట్రంలో ఇటువంటి ఫోటోలు తీసి మనం నలుగురికి పెడితే వాళ్ళని ఆ స్కల్ప్చర్స్ని తిరుమల కానీ ఇంకోరు కానీ వాడుకోవచ్చు అనిపించింది. అది చూస్తే సింగిల్ స్టోన్తో అటు చేయాలంటే మామూలు మంచి చేయలేదు. అతను ఎవరో చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కూడా ఒకసారి అందరూ అడిగి తిరుమల కూడా నేను తీసుకుపోయి తిరుమలలో మనం ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి మనం వాళ్ళని కూడా కొంచెం ఇటువంటి కెపాసిటీ ఉంది వర్క్మెన్షిప్ ఉంది అని మనం తిరుమలలో వాడుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అటువంటిది మనం కథ ముందు చూశాను క్వాలిటీ ఆఫ్ వర్క్. సో అటువంటిది కూడా మనం చేయగలగాలి చేస్తాం కూడా అఫ్కోర్స్ అందరూ సాయం తీసుకొని అటువంటి వాళ్ళు ఎవరినో పిలిపించుకొని పిలిపించి మనం సెల్ఫ్ తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇటువంటి అవకాశం ఇచ్చే ఇక్కడ చేసిందే కాకుండా బయట కూడా చేయగలం. ఈ టెంపుల్ సంబంధించి ఇప్పుడే అక్కడ సైట్ కూడా వార్తకి ఏదో సమస్య ఉంది, దాన్ని కూడా అఫ్కోర్స్ అన్న సీనియరు ఆయన చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. బట్ నా సైడ్ నుంచి నా వంతు నేనేమన్నా దాంట్లో చేయగలిగితే ఖచ్చితంగా దాన్ని చేసి ఆ వాస్తుని కూడా కరెక్ట్ చేస్తే ఆ గుడి ఇంకా బెటర్ అవుతుంది. నేను ఈరోజు నేను వచ్చింది కూడా అంకమ్మ తల్లిని చూడాలని వచ్చాను. చాలా సంతోషం చూశాను చూడగలిగాను అన్న టైం ఇచ్చాడు నాకు, అది కూడా మంచి ఇదైంది. నేను రేపు యాక్చువల్గా పార్లమెంట్కి పోటీ చేయబోతున్నాను. ఈ కాన్స్టిట్యుయెన్సీ అడుగు పెట్టడమే నేరుగా గుడికి వచ్చి పోతున్నా అంటే నాకే ఆశ్చర్యం ఉంది. దేవుడు సంకల్పం అంటారు దాన్ని, ఆ సంకల్పం నాకు అంకమ్మ తల్లి రూపంలో ఇక్కడికి వచ్చాను దర్శనం చేసుకున్నాను. ఇటువంటి రోజు నేను ఎప్పుడు కూడా ముందు కూడా అంటే రేపు మామూలుగా వస్తాం దీనికోసమే వచ్చాను.
రావడం కూడా సంకల్పమే. ఆ తల్లి నాకు పిలిపించుకోవడం నువ్వు అడుగు పెట్టేది నా గుడికి అడుగు పెట్టావు. అఫ్కోర్స్ మైదరంగ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తాడు, నేను ఎంపీగా వీడి నుంచి చేస్తాము. మీ అందరికి కూడా పొలిటికల్గా చెప్పడం అనేది కాదు, బట్ ఇటువంటి ఎమ్మెల్యే కూడా కందుకూరుకి కందుకూరు ప్రజలకి దొరకడం అందరి అదృష్టం అనుకుంటా. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నా అంటే నేను గమనిస్తున్నాను ఏది తీసుకున్నా అది 100% పూర్తయిన దాకా దాన్ని వదిలిపెట్టే మంచి కాదు. అంటే అంత శ్రద్ధ తీసుకుంటాను, ఏదే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ కూడా మొత్తం 100% తెలుసుకున్న దాకా ముందుకు పోవడం. అది తెలుసుకున్న తర్వాతనే ఇది మనం చేయాలా చేయమా కోర్టు కోర్టు కాడ కూడా మీకు తెలుసో తెలీదో చాలా కష్టపడి ఉంటాడు. ఆ ల్యాండ్స్ అవన్నీ గవర్నమెంట్ ఇప్పిడం కూడా చాలా రోజు, ఎందుకంటే అక్కడ అందరూ వినాలి కదా, మాట వినాలి కదా, ఆ నమ్మకం ఉండాలి కదా ప్రజలకు కూడా, ఆ ల్యాండ్ ఇచ్చేవాళ్ళకి కూడా నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకం ఉండబట్టే మైదానాన్ని ముందు నిలబడ్డాడు కాబట్టి ఆ ల్యాండ్ కూడా దొరికింది. ఈరోజు మీ అక్కడ రామాయపట్నం కోర్టు కట్టగలుగుతున్నారు. అది బాధ్యత, బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి మనకెందుకులే అనుకుంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ల్యాండ్ గవర్నమెంట్ ఎంత ఎనగబడినా అంత సులభం కాదు. బాధ్యతగా తీసుకొని ఇక్కడ మనకి కోర్టు రావాలి. కోర్టు వస్తే అది మందికి ఉద్యోగాలు రకరకాల ఏముంటాయని దీంట్లో శ్రద్ధ తీసుకొని ఆ ల్యాండ్స్లో కూడా అన్న రోజు చాలా ఉంది. అఫ్కోర్స్ కనపడ్డు చేసినట్టు కానీ, బట్ నాకు తెలుసు ఎంత రోల్ ప్లే చేశాడు అక్కడ ఆ కోర్టు. ఈరోజు ఆ స్టేజ్కి వచ్చి అది ఒక బర్త్ కూడా ఇప్పుడే చెప్తున్నాడు అన్న, ఒక బర్త్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడంటే అది చాలా గొప్ప విషయం. అంత సంవత్సరంలో 2 ఇయర్స్లో 2 సంవత్సరాల్లో కోర్టు కట్టడం అంటే మామూలు. సో అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అంకమ్మ తల్లి నన్ను ఇక్కడికి నేను రావడం నా అదృష్టం. ఆ గుడి చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే, మరి ఇటువంటి గుడి మనం నెల్లూరులో కూడా ఎక్కడ జిల్లాల్లో చూస్తున్నా, ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈరోజు రాతితో కట్టడం అనేది ఇటువంటిది నేను ఎక్కడ చూడదు. ఈ మధ్య జమ్మూలో కట్టారు, అది టీటీడీ కట్టింది. టీటీడీ ఫండ్స్తో కట్టడం అంటే అది లేదు. ఇక్కడ వీళ్ళు సొంత డబ్బుతో కమిటీ ఫామ్ చేసి ఇది చేయడం నిజంగా కూడా గొప్ప విషయం. Thank you.